హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చింది శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం. ఈ దేవస్థానంలో ఇప్పుడు వార్షికోత్సవాలు జరుగుతున్నాయి, దశమ వార్షికోత్సవాలు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. శ్రీ లక్ష్మీ గణపతికి పాలాభిషేకం చేస్తున్నారు. హోమంగా అలుస్తున్నారు.
చుట్టూ మొత్తం భక్తులతో కలకలాడుతుంది దేవాలయం. ఇక్కడ చూసుకున్నట్టయితే భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అండివి చిన్నప్పుడు జాతరలో ఉండే అలనాటి జ్ఞాపకాలు. సో బొమ్మలు, ఆట బొమ్మలు, మొబైల్, జీప్లు, కార్లు వాడితో ఆడుకునే వాళ్ళం అప్పుడు. సో ఇప్పుడు అందరూ మొత్తం మొబైల్లకి అలవాటు అయిపోయారు. సో ఇప్పుడున్న వాళ్ళకి వీటి మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, మొత్తం మొబైల్ మీద ఉంది. సో అలాంటి కాలంలో అప్పుడు గోల్డ్ మెమరీస్ ఇవి. మార్వెల్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో 10వ సంవత్సరం అడిగి వార్షికోత్సవం జరగబట్టి గత 10 సంవత్సరాల నుండి వార్షికోత్సవం 10వ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొన్ని కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ గణపతిగా మహారాష్ట్ర కరీంనగర్, దిబేట, హైదరాబాద్, బెజ్జంకి, గన్నేరవరం, ఇల్లందగుంట మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం మార్వెల్ల గారి ఆధ్వర్యంలో ఘనంగా 10వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయి.
ఇక్కడ వచ్చిన వాళ్ళ భక్తులందరికీ కోరికలు తీరుస్తున్నాడు. స్వయంభూ వెలిసిన స్వామి. చాలా మంది అనుకునే అవుతున్నాయి, చాలా మంది ముడుపులు కట్టి ఇక్కడ అందరూ దేవస్థానానికి ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. 3 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మిగతా భక్తులు కూడా రాని వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నారు. దేవస్థానం వాళ్ళందరూ మరి ఎల్లవేళలో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. జై గణేష్. గన్నేరవరం మండల కేంద్రానికి పక్కనే ఉన్నటువంటి పార్వెల గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు స్వయంభూగా మరి వెలుగొందడం జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాల క్రితం మరటి ఎండలో వానకు ఎండకు నానినటువంటి స్వామి వారి యొక్క కృపతోని మరి అప్పుడున్నటువంటి కలకవర్గం మా గ్రామ ప్రజలందరూ కలిసి ఆధ్యాత్మిక బృందం అంతా కలిసి స్వామివారి ప్రతిష్టను గౌరవ శ్రీ శ్రీ కినాడ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి వారి ఆశీస్సులతో వారి స్వహస్తాలతో ప్రతిష్టాపన చేయ జరిగింది. నేడు నిన్నటి నుంచి మరి 3 రోజులు స్వామివారి 10వ వార్షికోత్సవ వేడుకలు పార్వేల గ్రామంలో అంగరంగ వైభవంగా మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ స్వామివారి యొక్క మహిమను మరి కనుగొని మరి ఖచ్చితంగా ఈ యొక్క ఉత్సవాలకు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. మరి ప్రజలందరూ కూడా స్వామివారి ఈ యొక్క సేవలో పాల్గొని వారికి కోరుకున్నటువంటి కోరికలన్నీ కొంగు బంగారం అవుతాయి. వారందరూ కూడా మరి వచ్చినటువంటి భక్తులు కూడా వారి యొక్క స్వామివారి మహిమను వారు ప్రార్థించి వేడుకోగానే వారి యొక్క కోరికలన్నీ కోరుతున్నాయని చెప్పి చాలా వేగంగా స్వామివారి యొక్క పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొని మరి గ్రామాభివృద్ధి కాకుండా మన దేశాభివృద్ధిని కూడా కాంక్షించాలని మరి కోరుకుంటూ రాబోయే రోజులలో మన రాష్ట్రంలో రైతులందరూ కూడా సుఖ సౌభాగ్యాలతోని మరి పచ్చని పంటలతోని విలసిల్లాలని చెప్పి ప్రత్యక్షంగా మరి రైతుల పక్షాన కోరుకుంటు మరి జై గణేష్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సాయి మీడియా వర్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.